వాటర్ తీసుకురామా వెళ్ళి. పో అమ్మా తెచ్చుకోపో. ఏంటి నీళ్లు తీసుకురావా? మా అమ్మ మా నాన్న అడగకు ముందరే కిలోమీటర్ల దూరంలో వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి దాన్ని నీకులాగా కాదు ఒక గ్లాస్ నీళ్లు అడిగితే నీళ్లు తీసుకురానని చెప్తున్నావా? ఇంకా రేపటి రోజు అంటే నువ్వు అంటే నాకు డాక్టర్ అయ్యి నాకు అన్నం పెడతావా? నిన్న అసలు అమ్మ తల్లి ఆగు ఆగు, ఒక్క గ్లాస్ వాటర్ కోసము ఇంత గ్లాస్ తీస్తావా? ఆగు తెస్తున్నా. తెట్టక ముందే తీసుకురావచ్చుగా, చాలేళ్ళు తీసుకురాపో వెళ్ళి వాటర్. అమ్మా 15 అండికి సాల్ ప్యాకెట్ ఇచ్చా ఉండవు కదా, ఇదిగో తిరిగి ఇచ్చేసింది. ఇదిగో మా తీసుకో. చేతికి ఇచ్చిందారా నీకు? అవునమ్మా. కాదు నాకే చేతికి ఇస్తున్నావు నువ్వు, ఆమె చేతిలో నువ్వు తీసుకున్నావా? ఇంట్లో దరిద్రాలే సరిపోవా అంటే పక్కన దరిద్రాలు కూడా తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతున్నావారా? బుద్ధి ఉందారా నీకు? నువ్వు ఇప్పుడే ఇలా చేస్తున్నావు అంటే రేపు పెళ్ళి అయిన తర్వాత నీ పెళ్ళాం వచ్చిన తర్వాత ఇలాగే చేస్తావారా? పెళ్లికి ఉప్పుకి సంబంధం ఏంటమ్మా? ఇదో తినమ్మా తీసుకో. అబ్బా మమ్మీ నిన్న ఇప్పటికే లావ్ అయిపోయానని మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు అన్నారు. నువ్వు ఇంకా పెడుతూనే ఉన్నావు, నేను తిన్నాను. ఎవరే నేను లావ్ అయ్యావు అని చెప్పింది? వాళ్ళని నా ముందుకు తీసుకోనరా, కళ్ళేమన్న కాకులు గతికెళ్ళా వాళ్ళకి. ఏం నాటకాలు పోతున్నావా? అందరూ తిండి లేక ఎంత బాధపడుతుంటే నీకు తిండి ఎక్కువే బాధపడుతున్నావా? తిను నరుముసుకొని. వద్దులే అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ ఇవ్వు, నేను తింటా గాని. తినా. ట్యాప్ పట్టుకొని కూర్చోకపోతే వచ్చి గిన్నెలు కడగచ్చు కదా. అబ్బా ఏంటి మా, నేను తోమను. ఇప్పుడు కాదు, రేపు మీ అత్తగారింటికి వెళ్తావు కదా, అప్పుడు ఏ పని చేతగాని దానిలాగా అలాగే నుంచోనుండు. అప్పుడు వాళ్ళు మీ అమ్మ అసలు ఏ పని నేర్పించలేదా అనేసి నన్ను తిడతారు. అదే కదా నీకు కావాల్సింది. ఇప్పుడు తెలియదే నీకు నా విలువ అన్నది, రేపు పెళ్ళైన తర్వాత తెలిసిద్ది. ముందుంది ముసళ్ళ పండగ. నాలుగింటికే కాలేజు అయిపోతుంది కదా, ఇంకా రాలేదు. ఏ గల్లీలో తిరుగుతుండే, ఏ బలాది తిరుగుతుండే, ఏమో ఎన్ని సార్లు చెప్పినా అయినట్లే పిల్ల ఇంకా రాలేదు. నేరుగా ఇంటికి రమ్మని చెప్తూనే ఉంటాయి, ఎన్నిసార్లు చెప్పినా గానీ వినదు. రాని దాని పని చెప్తాను. రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. టైం ఎంతైంది? రేపటి నుండి టయానికి ఇంటికి రాకుండా ఉన్నావు అనుకో, చెప్తా నీ పని. వాళ్ళు చేతి నుంచి చేతిలో పెడతాను, జాగ్రత్త. సరే అయిపోయింది నాది రాయడం. మీకు అయిపోయిందా? అయిపోయి కదా సబ్మిషన్. ఎవరే ఫోన్లో? భార్గవి అమ్మ, భార్గవి ఫోన్, మా ఫ్రెండ్. భార్గవీనా? చాలా రోజులైంది కదా మాట్లాడి, ఒకసారి ఫోన్ ఇటి. అవునా? సరేనే, బై బై బై. ఏదో పని ఉందంట, మా తర్వాత ఫోన్ చేసినప్పుడు ఇస్తానులే మాట్లాడదు. ఓ అవునా, ఈసారి దొరుకుతావా? అప్పుడు చూస్తా.